మన తెలుగు రైతులు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మిరప మొక్కలు అయితే మన ప్రాంతంలో వర్షాలు మన ఆంధ్ర తెలంగాణలో కర్ణాటకలో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మిరప మొక్కలు చాలా మంది రైతులు వేయడం జరిగింది. అయితే కొంతమంది మనకి వేసిన తర్వాత మొదటికి వచ్చే సమస్య ఏంటంటే మనకి వేరుపురుగు. ఈ వేరుపురుగు భూమిలో ఉంటుంది. ఈ భూమిలో ఉండి మనకి ఎక్కడైతే మొక్క పెడతాం అక్కడికి వెళ్ళి ఆ వేరుని కట్ చేసి మొక్క చనిపోయేలా చేస్తుంది. కొంతమంది దీన్ని లైట్ గా తీసుకుంటారు. కానీ కొంతమంది మొక్కలు నాటేటప్పుడు మనకి వేరు కంపెనీ నుంచి గౌచో ఉంటుంది. ఈ గౌచోని కొంతమంది పాతి తీసి పాతిలో మొక్క పెట్టి నీళ్లు పోస్తారు. ఆ నీళ్ళలో గౌచో కలిపి ఆ డ్రమ్ముల్లో కలుపుకొని అట్లా చేయడం జరుగుతుంది. దానివల్ల వేరుపురుగు చాలా వరకు 82-90% కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది దగ్గర మనం చూస్తాము. కానీ కొంతమంది అయితే ఇటువంటి చర్యలు ఏం చేయకుండా ఉంటారు. మరి కొంతమంది అయితే ఆ చేయడానికి అవకాశం లేకపోయేసరికి పైపుల ద్వారాగా మొక్కలు పెడుతూ ఉంటుంటారు. సో ఈ వేరుపురుగు అనేది తప్పకుండా వస్తే ఎక్కువగా మొక్కజొన్న జొన్న ఇటువంటి నేలల్లో గత ఇంతకుముందు పంట జొన్న మొక్కజొన్న పంటలు ఏవైతున్నాయో అవి వేసిన చోట అయితే ఎక్కువ కనపడతా ఉంటుంది. పసుపు వేసిన చోట కూడా మనకు వేరుపురుగు కనబడుతూ ఉంటుంది ఆ ప్రాంతాల్లో ఆ పొలాల్లో. సో వాటిని సమర్థవంతంగా మనం నివారించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్స్ వస్తున్నాయి వేరుపురుగు నివారణ కోసం. అవి మీకు తెలుసు, వేరుపురుగు తెల్లపురుగు మొక్కల్ని దాదాపు మనం పెట్టుకుంది 100% మొక్కలు పెట్టుకుంటే పొలంలో 15,000 పెట్టుకుంటే దాదాపు ఒక 1,000 మొక్కల వరకు అవే చంపేస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ మొక్కలు మనం బయటకు వచ్చి కొనాలంటే రేట్ ఎక్కువ, మరి అదే విత్తనం దొరకదు, సో మళ్ళీ కలవదు. ఇవన్నీ మనం ఈ సమస్య ఉంది కాబట్టి మొట్టమొదటిగా ఎదురయ్యే సమస్య వేరుపురుగు కాబట్టి ఈ వేరుపురుగుని సమర్థవంతంగా మనం నివారించుకోవాలంటే గౌచో వాడాలి. రెండవది గౌచో అందరు కుదరదు కాబట్టి కొంతమంది ఒకసారి వేరుపురుగు వస్తుంది అనుకున్న తర్వాత వెంటనే గౌచో యూరియాలో కలిపి చల్లేసి దాన్ని నివారిస్తుంటారు. కానీ అంతకన్నా ఇంకొంచెం బెటర్గా పనిచేసేది మనకి ధనుక కంపెనీ నుంచి వైటాక్స్ ఒకటి ఉంది. ఈ వైటాక్స్ ఈ తెల్ల వేరుపురుగుల్ని బాగా సమర్థవంతంగా కిల్ చేస్తుంది, చంపేస్తుంది. దీన్ని మనం యూరియాలో కానీ మట్టిలో కానీ ఇసుకలో కానీ, మట్టి ఇసుక అయితే తడుపుకుంటూ మనం 2 ఎకరానికి 2 కేజీలు 300 వరకు ఉంటుంది. ఇవి 2 కేజీలు ఇలా కలిపేసుకొని సాళ్ళంపటి మొక్క పెట్టే ముందు లేదా మొక్క పెట్టిన తర్వాత అయినా సాళ్ళంపటి పోసేయాలి. లేదా మనం గొర్రెదోలు అనుకుంటే గొర్రెదోలి ఆ గొర్రెసాళ్ళలో పోసేసి గుంట కొట్టుకుంటే లోపలే ఉండి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వేరుపురుగు అయితే చనిపోతుంది. లేదా యూరియాలో అయితే మాత్రం ఇంకా యూరియాలో కలపగానే ఆటోమేటిక్గా తడవచ్చు కాబట్టి యూరియా ఖర్చుకుంటుంది. పట్టెలమ్మటి పోయాలి. పొలం మొత్తం చెప్పాలంటే 3 కేజీల నుంచి 4 కేజీలు అవసరం. సాళ్ళమ్మటి పోయాలంటే 2 కేజీలు అవసరం. ఈ విధంగా మీరు ప్లాన్ చేయండి. 3 నుంచి 4-5 రోజుల్లోనే వేరుపురుగు మొత్తం చనిపోయి బయటకు కూడా వచ్చేసి మనకి కంటికి కనపడుతుంది, నల్లగా అయిపోద్ది, సమర్థవంతంగా సూపర్గా పనిచేస్తుంది ఈ వైటాక్స్ అనేది. సో ఈ ప్రయత్నం మీరు చేయండి. ధనుక కంపెనీ నుంచి ఇది ఉంటుంది. మీకు ఎక్కడ దొరకకపోతే నాకు మెసేజ్ పెట్టి అడ్రస్ పెట్టినా సరే నేను పంపిస్తాను. అన్ని చోట్లకైతే అవైలబిలిటీ ఉంది, అంటే నాట్ ఫర్ బిజినెస్, కానీ ఇది ఇంపార్టెంట్, మీరు చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.